నమస్తే టీచర్స్. ఈ వీడియో ద్వారా మీరు దీక్షలో మనం అపెక్స్లో లాగిన్ అవుతున్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ని ఏ విధంగా రికవర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీక్ష డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ స్లాష్ ఏపీ అని క్లిక్ చేస్తారు. ఎక్స్ప్లోర్ దీక్ష అని రాగానే ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు దీక్ష పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు లాగిన్ పైన క్లిక్ చేస్తారు. సో లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే మనం పాస్వర్డ్ను మర్చిపోయామో లేదంటే మన అపెక్స్లో అపెక్స్ ద్వారా లాగిన్ అయ్యే వాళ్ళం ఇందులో అవ్వట్లేదు, మరి ఆ పాస్వర్డ్ని ఎలా రికవర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇలా లాగిన్ పేజ్లో మనం ఏ మొబైల్ నెంబర్తో అయితే అపెక్స్లో రిజిస్టర్ అయి ఉంటామో, అపెక్స్లో లాగిన్ అవుతూ ఉంటామో ఇంతకు మునుపు, ఆ మొబైల్ నెంబర్ని ఇందులో రాయాలి. రాసిన తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. సో ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకు ఒక కొత్త విండో పాపప్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ అయితే ఇంతకు మునుపు ఎంటర్ చేసామో అదే ఎంటర్ చేయాలి. సో ఈ మొబైల్ ఇంతకు మునుపు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. సరిగ్గా అపెక్స్లో ఏ పేరు అయితే మనం రిజిస్టర్ అయి ఉంటామో ఆ పేరును అలాగే ఇక్కడ టైప్ చేయాలి. సో ఖచ్చితంగా ఆ పేరు మనకు ఎలా ఉందో ఆ విధంగానే టైప్ చేస్తేనే ఇది యాక్సెస్ అవ్వగలుగుతుంది. సో హెచ్ రవి అని క్లిక్ చేసాం. ఇక్కడ పేరు ఏదైతే ఉందో అదే మనం అపెక్స్లో ఏ పేరుతో అయితే రిజిస్టర్ అయ్యామో ఆ పేరును మనం ఇక్కడ టైప్ చేస్తాం. టైప్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే అది వెంటనే ఐడెంటిఫై చేస్తుంది. ఎందుకు, ఈ పేరు అండ్ ఈ మొబైల్ నెంబరు రెండు ఆల్రెడీ అపెక్స్లో రిజిస్టర్ అయినాయి కనుక. సో ఆ రిజిస్టర్ అయినటువంటి ఆ నెంబర్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయగలిగింది కనుక ఇక్కడ ఆ మెయిల్ అకౌంట్ మొబైల్ నెంబర్ రెండింటినీ అడుగుతుంది ఓటీపీ దేనికి పంపించాలి అని. మనం మొబైల్ నెంబర్కి ఇద్దాం. సో మొబైల్ నెంబర్కి మనం గెట్ ఓటీపీ అని క్లిక్ చేసాం. సో మనం ఏదైతే ఓటీపీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుందో ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకు న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. సో ఈ విధంగా మనం ఒక కొత్త పాస్వర్డ్ను ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైతే రాసామో అదే స్ట్రాంగ్ పాస్వర్డ్ను కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా టైప్ చేయాలి. ఏమాత్రం మిస్ మ్యాచ్ అయినా కూడా వెంటనే అది తీసుకోకూడదు, అది రీసెట్ అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా న్యూ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకుంటాం. సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా టైప్ చేసి సెట్ చేస్తాం. సో ఫైనల్గా వీ విల్ క్లిక్ ఆన్ రీసెట్. సో రీసెట్ అని క్లిక్ చేయగానే పాస్వర్డ్ అప్డేట్ అయిపోతుంది. సో అప్డేట్ అయిపోగానే ఒకసారి బ్యాక్ టు అప్లికేషన్. సో మనం రీసెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ను ఆ సేమ్ యూజర్ ఐడి అంటే మొబైల్ నెంబర్ ఏదైతే యూజ్ చేసామో ఆ మొబైల్ నెంబర్ని యూజర్ ఐడిగాను, పాస్వర్డ్గా మనం కొత్తగా సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని రెండింటిని ఈ రెండు ట్యాబ్స్లో ఫిల్ చేసి వి విల్ క్లిక్ ఆన్ లాగిన్. సో ఇప్పుడు మనం దీక్షలోనికి లాగిన్ అయ్యాం. సో ఈ విధంగా మనం అపెక్స్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని దీక్ష లాగిన్లో ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అన్న విషయాన్ని విపులంగా విశదీకరించి చెప్పాము. ఏదైనా డౌట్ వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ వీడియో చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచరు కూడా దీక్షలోనికి లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.